బిగ్ బాస్ హౌస్ లో బీబీ హౌస్ అనే ఒక హోటల్ కస్టమర్ ఛాలెంజ్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ నిజంగానే అద్భుతంగా జరుగుతోంది. అయితే అటు హోటల్ స్టాఫ్ ఇటు కస్టమర్స్ ఎవరు కూడా తగ్గకుండా ఆడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ మాస్టర్ మైండ్స్ అయిన అభిజిత్ మాత్రం అటు హోటల్ స్టాఫ్ వైపు ఉండడంతో కొత్త కొత్త ఐడియాలను తీసుకొస్తున్నాడు. పైగా అభిజిత్ అక్కడ ఉన్న హోటల్ మేనేజర్ కావడంతో మొత్తం లీడ్ తను తీసుకుంటున్నాడు. అయితే ఇక్కడ అభిజిత్ కు చాలా బాగా హెల్ప్ చేశాడు కుమార్ సాయి. తన అద్భుతమైన టాలెంట్ తో సూపర్ గా ఆడాడు. జరిగిన విషయం ఏంటి అంటే అక్కడ ఉన్న ఆర్యానా అలాగే సోహెల్ ఇద్దరు కూడా పెసరపప్పుని బియ్యాన్ని రెండింటిని కలిపేసేసి బాగా మిక్స్ చేసి ఆ మిక్స్చర్ ను కుమార్ సాయికి ఇచ్చి దీనిలో ఉన్న పెసరపప్పుని బియ్యాన్ని వేడి చేయండి అంటూ అన్సీన్ వీడియోలో చూపించాడు. అయితే ఇక అలా వేడి చేయడం తన వల్ల కాదు, కానీ ఛాలెంజ్ వేసినప్పుడు అది చేస్తేనే వాళ్ళకి ఒక స్టార్ వస్తుంది. అప్పుడు కుమార్ సాయి అద్భుతంగా ఒక ఐడియా తీశాడు. ఆ వాళ్ళ ముందు కలుపుతున్నట్టు ఏరుతున్నట్టు చేసి ఎవరైనా సరే ఒక చిన్న బౌల్ లో పెసరపప్పు ఒక బౌల్ లో రైస్ ఇవ్వండి అంటూ వాళ్ళని బ్రతిమలాడాడు. ఇదేం టెక్నిక్ గురు అని మిగతా ఇంటి సభ్యులు అడగగా ఏం చేయమంటారు అభి, అక్కడ ఈ పెసరపప్పుని బియ్యాన్ని కలిపిచ్చేశారు, ఇప్పుడు నా వాళ్ళు ఇచ్చిన ఛాలెంజ్ ని నేను గనక చేస్తే వాళ్ళు ఖచ్చితంగా నాకు స్టార్ ఇచ్చి తీరాల్సిందే, సాటిస్ఫాక్షన్ అవ్వాల్సిందే, అప్పుడు అసలు వాళ్ళ నిజ స్వరూపాలు ఏంటో బయటపడిపోతాయి. అసలు కస్టమర్స్ అనే వాళ్ళు స్టార్ ఇద్దామని వాళ్ళు అనుకుంటున్నారా లేదా అనేది క్లారిటీ వస్తుంది అంటూ అభిజిత్ ఐడియాలకి కుమార్ సాయి మంచి ఒక రూపకల్పన ఇచ్చాడు. దాంతో నిన్న ఎపిసోడ్ బాగా నడిచిందని అనుకోవాలి. అయితే ఇది బిగ్ బాస్ ఎపిసోడ్ లో కాకుండా ఆ తర్వాత అన్సీన్ లోనే మనకి కనబడుతుంది.